మీ కన్నుల వెంట నీరు కారతాయి. ఆ ప్రేమ, ఆ భక్తి మీ యందు పొంగిపోయిన నాడు సీతారాములు ఎక్కడో ఉంటారని మీరు అనుకోకండి. మీ యందు ఆ భక్తి ప్రజ్వరిల్లిన నాడు మీ పక్కనే సీతారాములు కూర్చుని అయ్యయ్యయ్యో ఈ శ్లోకాలు చదువుకుని ఇప్పుడు ఎంత ఏడి చేస్తున్నాడో చూడు, ఎంత ప్రేమో చూడని మీ పక్కనే కూర్చుంటారు. అందుకే నేను మీతో మనవి చేసింది, రామాయణం మీకు రామదర్శనం చేయించగలదు అని. కాబట్టి ఇప్పుడు పెద్ద పులి కనపడితే ఆయన అన్నాడు, శార్దూల ఇది సాదృష్ట ప్రియా చంద్రనిభానన మైథిలీ మమ విశ్రబ్ధం కథయస్వ నతే భయం. ఓ పులి, భయపడకు భయపడకు నన్ను చూసి, ఎందుకంటే క్రూర మృగాలు కనపడితే బాణం వేసి చంపేసేవాణ్ణిగా. నువ్వు పెద్ద పులివి కాబట్టి నువ్వు అడివంతా తిరుగుతూ ఉంటావు, నువ్వు అడివంతా తిరుగుతూ ఉంటావు కాబట్టి సీతమ్మ ఎక్కడన్నా కనపడిందా? అలా అడుగుతూ ఏదో మిషపెట్టి దగ్గరికి వచ్చి బాణం వేసి చంపేస్తాను అనుకుంటున్నావా? నేనేం చేయను నిన్ను, కానీ నాకు ఇది చెప్పవామా, సీతమ్మ ఎక్కడన్నా కనపడిందా? అంటే అడివంతా తిరిగే లక్షణాన్ని క్రూర మృగంలోంచి కలుపుకున్నాడు. అంటే పెద్ద పులిని కూడా అడుగుతాడు, ఎందుకంటే పెద్ద పులి అడివంతా తిరిగి వచ్చింది కాబట్టి సీతమ్మ ఎక్కడన్నా కనపడిందేమో అని. ఇది ఉన్నత స్థితి అంటే, అంటే ఇప్పుడు ఆయన స్థితి మనకందేది కాదు, మన స్థితిలో మనం ఆయన యొక్క శోకాన్ని గుర్తుపట్టడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన దీన్ని అడగచ్చా దాన్ని అడగకూడదా అనేం లేదు, అడుగుతున్నాడు లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. ఈ శోకం పెరుగుతున్న కొద్దీ మాట స్థాయి ఎలా మారుతోందో తెలుసా అండి? ఆయన అంటున్నాడు, నా భార్య చేతులు విరిచేసి ఉంటారు, నా భార్యని ముక్క ముక్కలు చేసేసి కోసుకు తినేసి ఉంటారు, లేకపోతే ప్రియపత్ని జనక మహారాజు గారి యొక్క కుమార్తె దశరథుడి పెద్ద కోడలు సీతమ్మని అపహరించి తీసుకెళ్లిపోయారు రాక్షసులు, ఎక్కడో దాచేస్తారు, నాకు కనపడలేదనుకో, 14 ఏళ్ళు అయిపోయాయి అనుకో, నేనప్పుడు అయోధ్యకి రావాలిగా, నేను అయోధ్యలోకి వస్తున్నాననుకో, రథం మీద నా పక్కన సీతమ్మ కనపడదుగా, పౌరులందరూ సీతమ్మేది రామా అని అడిగారనుకో, నేనేం చెప్పను? రాక్షసులు ఎత్తుకుపోయారు అని చెప్పారనుకో, తన భార్యనే రక్షించుకోలేని చేత కానివాడు అన్నారనుకో, నేను ఏ ముఖం పెట్టుకుని అయోధ్యకి రాను లక్ష్మణ? నేను ఇంటికి వచ్చాననుకో, జనక మహారాజు గారు వచ్చారనుకో, కూతురు అల్లుడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి వచ్చారు అని వచ్చి, ఏది నా కూతురు సీతమ్మేది 14 ఏళ్ళైందయ్యా, ఎంత కష్టపడిందో నీతో కలిసి అడవిలో, ఏది నా తల్లిని ఒక్కసారి చూస్తానని చెప్పి జనకుడు అడిగాడు అనుకో, నేనేం చెప్పను? నా మామగారి దగ్గర కన్యాదానం చేసి ధర్మంలో నీకు ఉపకరణంగా ఉంటుందని నీకు ఇస్తే అరణ్యవాసానికి నిన్ను అనుగమించి వస్తే ఇంత గొప్పవాడివని లోకమంతా కీర్తిస్తే నువ్వు సీతమ్మని విడిచిపెట్టి అరణ్యం నుంచి తిరిగి వచ్చావా అని నన్ను జనకుడు అడగడు. కాబట్టి నేను ఇంటికి ఇంకా అయోధ్యకి రావడం, నేను రానే రాను. తిరిగాడు తిరిగాడు, ముఖం బడలిపోయింది, అలిసిపోయాడు, దాహం వేస్తోంది, కొండలు కోనలు పర్వత గుహలు చెట్లు చామలు తీగలు పొదరిళ్ళు అన్నీ తిరిగి 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 బడలిపోయి పర్ణశాలకు వచ్చి పడిపోయాడు. పడిపోయి లక్ష్మణుణ్ణి పిలిచి, నాయనా లక్ష్మణ, ఉదిన గోదావరి తీరంలో ఏమైనా ఒకవేళ ఉందేమో, ఎన్ని మాట్లాడేస్తాడో తెలుసా అండి, వదిన స్నానానికి వెళ్ళిందేమో, ఆ నేను లేకుండా వెళ్ళదే, వదిన పువ్వులు తేవడానికి వెళ్ళిందేమో, నేను లేకుండా వెళ్ళదే, వదిన కందమూలాలకు వెళ్ళిందేమో, నేను లేకుండా అడవిలోకి వెళ్ళదే, వదిన ఈ బండ మీద కూర్చుని మనతో మాట్లాడినప్పుడు నీతో కూడా ఎంత ప్రియంగా మాట్లాడింది లక్ష్మణ, ఏది వదిన ఇప్పుడు అంటే, మనసు పూర్తిగా అదుపు తప్పిపోయింది, ఇక తిరగలేనంత ఓపిక తగ్గిపోయిన తర్వాత లక్ష్మణుణ్ణి పిలిచి గోదావరి ఒడ్డుకి వెళ్ళి చూసిరా అన్నాడు. గోదావరి ఒడ్డంతా తిరిగి సీతమ్మ 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 అని పిలిచి జవాబు దొరకక లక్ష్మణుడు వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి, అన్నయ్య కనపడలేదు అన్నాడు. లక్ష్మణుడి మీద నమ్మకం లేక కాదు, మనం చూడండి ఉంగరం కనపడలేదు అనుకోండి, ఒకవేళ బ్యాగ్లో పెట్టానేమో రామాయణం పుస్తకం పట్టుకెళ్ళి సంచిలో కానీ పడేసానేమో చూడు, అంటే ఆవిడ పువ్వులు అవి అన్నీ తీసి అక్కడ పెట్టి ఇందులో లేదండి అంటాడు. ఇందులో లేదండి అన్న తర్వాత ఆయన ఊరుకుంటాడేంటి, ఆయన మళ్ళీ వెళ్ళి ఈయన కూడా రామాయణం పేజీలన్నీ తిప్పి ఓసారి మళ్ళీ ఆ బ్యాగ్లో పువ్వులన్నీ మళ్ళీ ఈయన కూడా చూస్తాడు. నమ్మకం, నా మీద నమ్మకం లేదా, అందులో లేదని చెప్పానుగా, మళ్ళీ మీరు ఎందుకు వెతుకుతున్నారు అందనుకోండి, చస్సమంటాడు. బుద్ధి ఉందా లేదా, నీ మీద నమ్మకం లేక కాదు, ఏవో ఉందేమో అని వెతుకుతున్నాను. లక్ష్మణుడు వెతికిన చోట వెతకడానికి రాముడు మళ్ళీ వెళ్ళాడు. అంటే
ఎక్కడన్నా ఒకవేళ లక్ష్మణుడు సరిగ్గా చూడలేకపోయాడేమో, అక్కడ ఒకసారి మనం కూడా వెళితే పోతుందిగా, ఏమో ఇక్కడ కూర్చుంటే ఏమొచ్చింది, పోనీ వెళ్ళి వెతుకుదాం అంటే అసలు ఇంకా ఉండలేకపోతున్నాడు అనమాట. అంటే ఆయన ఎంతగా భార్యని ప్రేమించాడో మీకు తెలుస్తుంది. ఇప్పుడు గోదావరి ఒడ్డుకి వెళ్ళి మళ్ళీ గోదావరి ఒడ్డంతా తిరుగుతూ గోదావరి నదిని అడిగాడు. దీని మీద కవులు ఎంత చమత్కారం చేశారు, దీన్ని అడ్డు పెట్టే గోదావరికి యమునికి మధ్యలో తీర్పు చెప్పారు. కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు వసుదేవుడు తల మీద పెట్టుకుని వెళుతుంటే యమున దారిచ్చింది, గోదావరిని రామచంద్రమూర్తి నా భార్యను ఎవరు తీసుకెళ్లారని అడిగితే రావణాసురుడికి భయపడి చెప్పలేదు, కాబట్టి గోదావరి కన్నా యమునే మంచిది అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన గోదావరి నదిని అడిగాడు. నీకు తెలుస్తుందిగా నదివి, అన్ని వేపుల నుంచి ప్రవహించి వస్తున్నావుగా, ఎక్కడ సీతమ్మ ఉన్నా నీకు తెలుస్తుంది. భూతాని రాక్షసేంద్రేణ వదార్హేణ హృతామితి నతాం శంశసు రామాయ తథా గోదావరీ నది రావణస్యతు తద్రూపం కర్మాణి చ దురాత్మన ధ్యాత్వా భయేత్తు వైదేహీం సా నదీ న శశంసతాం. ఆ నది రావణాసురుని యొక్క భయంకరమైన రూపాన్ని మనసులో స్మరించి, అమ్మ బాబోయ్ రామచంద్రమూర్తితో రావణుడే సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోయాడన్న మాట నేను చెప్తే వచ్చిన నీటినంతటినీ ఇంకింప చేసేస్తాడు, కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవ, మనం ఏం మాట్లాడద్దు అని గోదావరి ఏమీ మాట్లాడకుండా ధ్యాత్వా భయాత్తు వైదేహీం సామది న శశంసతాం, ఏమీ మాట్లాడకుండా గోదావరి అలా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. ఆయన అక్కడ ఉన్నటువంటి జంతువులను అడిగాడు, గుంపులు గుంపులుగా పరిగెడుతున్నాయి మృగాలవి, ఆ మృగాలను అడిగాడు మీకు తెలుసా సీతమ్మ ఎక్కడికి వెళ్ళిందని. మన శోకాన్ని జంతువులు కూడా పంచుకుంటాయి, జంతువుల యొక్క శోకాన్ని మనం కూడా పంచుకుంటాం. మీరు చూడండి లోకంలో ఇంటి కుక్క, ఓ ఆరేళ్ళో ఏడేళ్ళో పెంచినటువంటి కుక్క వీధిలో అలా పడుకుని ఉందనుకోండి, ఏమి తింటం లేదు ఇంక ఉండదండి వెళ్ళిపోతుంది అన్నారు డాక్టర్ గారు. ఆ ఇంట్లో వాళ్ళు అన్నం తిండమ్మా అనేసినటువంటి సందర్భాలు నాకు తెలిసి, ఈ మధ్యన మిత్రులు ఒకడు ఆ కుక్క అలా ఉందని రోజు చెప్పేవాడు, కోటేశ్వరరావు ఆ కుక్క అలా ఉండిపోయిందండి అలా ఉండిపోయిందండి అంటూ ఉండేవాడు. ఆ కుక్క చచ్చిపోతే రెండు రోజులు అన్నం తిన్నారు బెంగపెట్టుకుంటారు. మనుష్యులు కూడా జంతువులతో అటువంటి అనుబంధంతో ఉంటారు, జంతువులు వాటికి ఉంటుంది అనుబంధం. కాబట్టి ఇప్పుడు ఆ మృగాలన్నీ కూడా రాముడి యొక్క శోకాన్ని చూసి అవిశోకించేయట, కానీ అవి మాత్రం అనుకున్నాయిట చంపితే చంపివతల బాధించాడు, మన్ని ఎవడోడు చంపుతాడు ఊరుకుంటాడేంటి, ఇక్కడ ఉంటే మాత్రం రేపు పెదబులు తినేస్తుంది, ఎల్లుండి సింహం తినేస్తుంది, లేకపోతే ఇంకో చిరతపులు తినేస్తుంది, లేకపోతే ఓ వేటగాడు కొట్టేస్తాడు, ఎలాగో చచ్చిపోతాం అనుకున్నాయో ఏమో. అవి ధైర్యం చేసేయండి, ధైర్యం చేసి చెప్పడానికి వాటికి నోరు లేదు, వాటికి ఎలా చెప్పాలో అర్థం కాక రాముడికి అర్థమయ్యేటట్టు మూగగా సంజ్ఞ చేసేట జంతువులన్నీ ఎలా, తాంస్తు దృష్ట్వా నర వ్యాఘ్రో రాఘవ ప్రత్యువాచ ప్రసీతేతి నిరీక్షన్ వై భాష్ప సమృద్ధయా దృశ ఏవ ముక్త నరేంద్రేణ తే మృగా సహసోద్ధితా దక్షిణాభిముఖా సర్వే దర్శయంతో నభస్థలం. అవి ఇటువైపుగా మందగా మేత మేస్తూ పరిగెడుతున్నటువంటి జింకలు ఒక్కసారి మేత తినడం ఆపేసి బాధతో రాముడి వంక చూసి అన్ని మృగాలు కలిసి దక్షిణ దిక్కుగా పరిగెడుతూ నభస్థలం ఆకాశం వంకిలా తలెత్తి చూపిస్తూ పరిగెడుతున్నాయి. అంటే అలా చూస్తూ పరిగెడితే పడిపోండవే, అంటే పడిపోయినా పర్వాలేదని అవి ముందుకు పరిగెడుతూ తలెత్తి పైకి ఆకాశం వంక చూపించేటంటే దక్షిణ దిక్కుగా అపహరింపబడింది, ఆకాశ మార్గంలో తీసుకుపోబడింది. రాముడు పట్టుకోలేకపోయాడు. ఎందుకు పట్టుకోలేకపోయాడు? చిత్తమునకు స్వస్థత లేదు. మనసు సరిగ్గా ఉంటే కదండి ఏదైనా పట్టుకోవడం. మనసు అల్లకల్లోలంగా ఉందనుకోండి, రామాయణం వింటున్నా చికాగ్గానే ఉంటుంది, ఇంకోటి చేస్తున్నా చికాగ్గానే ఉంటుంది, ఎందుకంటే లోపల మనసు శాంతిగా లేదు. మనస్సు శాంతిగా ఉండడమే ప్రధానం. అందుకే సనాతన ధర్మంలో మనం ఏం చేసినా ఒక్కటే చెప్తాం, శాంతి శాంతి శాంతి, నా వలన ఇంకొకరి శాంతి చెడకూడదు, అందరూ శాంతిగా ఉండాలి, ఇదే మనం సనాతన ధర్మంలో ఎప్పుడూ కోరుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆ మృగములన్నీ కూడా రాముడికి సీతమ్మ అపహరింపబడిన మార్గాన్ని చూపించాయి. ఎందుకు చూపించాలి? అలా అందరికీ చూపిస్తాయా అవి? అంటే ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాణ్ణి లోకమంతా ప్రేమిస్తుంది,
అవి మృగములు కానివ్వండి, చెట్లు కానివ్వండి, చామలు కానివ్వండి, ఏవి కానివ్వండి, ఎవడు ధర్మాత్ముడో వాడి యందు సమస్త భూతములు కూడా అనురక్తితో ఉంటాయి, సహాయపడతాయి. కాబట్టే అలా సహాయపడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నాకు అర్థమవుతోంది, దక్షిణ దిక్కుగా అపహరించారు, ఎవరు ఆకాశ మార్గంలో అపహరించారు, ఈ జంతువులు మనకి దారి చూపిస్తున్నాయి, కాబట్టి అన్నయ్య దక్షిణ దిక్కుగా వెళ్ళి వెతుకుతాం పద అన్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళారు. వెడితే కింద చల్లుకుపోయినటువంటి పువ్వులు కనపడ్డాయి. ఆ పువ్వులు చూశాడు రాముడు. వెంటనే అన్నాడు, అభిజానామి పుష్పాణి తానీమానీహ లక్ష్మణ పినద్ధానీహ వైదేహ్య మయా దత్తాని కాననే. లక్ష్మణ, ఈ పువ్వులు నేను తీసుకొచ్చిన వేవుదినికి. భర్త చేసేటటువంటి అత్యంత అనురాగపూరితమైనటువంటి చేష్టితములలో ఇదొకటి కదండి, భార్యకి పువ్వులు తెచ్చి పెట్టడం అనేటటువంటిది ఒకటి. భర్తకి ఏం వండి పెట్టిందో బాగా జ్ఞాపకం పెట్టుకోవడం, భార్యకి. మీరు గమనించండి, నిన్నను మల్లెపూలు తెచ్చాను కదా, అందుకే ఇవాళ జాజి పూలు తెచ్చానంటాడు ఆయన. మరోలా నన్ను అర్థం చేసుకోవద్దు, మీరు దాన్ని పరమ పవిత్రంగా మాత్రమే వినవలసి ఉంటుంది. నేను హేయంగా అర్థం లేని ప్రసంగాలు చాలా లేకి మాటలు రామాయణం చెప్తూ కాదు, ఎప్పుడూ మాట్లాడవలసిన అగత్యం నాకు లేదు. పురుషుడి ప్రీతి అది, ఆయన ప్రీతితో ఆయనకి జ్ఞాపకం ఉంది. ఆవిడికి ఏది ప్రీతి? ఆయన శరీరాన్ని పోషించుకుని ఆయన ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆవిడ కోరుకుంటుంది. కాబట్టి ఆవిడంటుంది, వంకాయ కూర చేయవాయ్ అన్నాడు అనుకోండి, మొన్ననే కదండి చేశాను, ఎన్ని మాటలు చేసినా నీ చేతి బాగుంటుంది రావా అంటాడు. అలా కాదు, మీకు ఇవాళ ఏదో బీరకాయ ధనియం కారం పెట్టి వండి పెడతాను. ఆయన శరీరాన్ని పోషించడానికి ఆవిడ తాపత్రయపడుతుంది, ఆవిడ సంతోషంగా ఉండడానికి ఆయన తాపత్రయపడుతుంది. అది దాంపత్యం అంటే. ఏమి దాంపత్యం చూపిస్తారండి మహర్షి? కాబట్టి అభిజానామి పుష్పాణి, లక్ష్మణుడితో అంటున్నాడు, ఈ పువ్వులు నాకు తెలుసు లక్ష్మణ, ఇవి చెట్ల నుంచి పడినవి కావు. తానీ మానీహ లక్ష్మణ వినద్ధానీహ వైదేహ్య మయి దత్తాని కాననే. అడవిలో నేనే ఈ పూలు తీసుకొచ్చి సీతమ్మకి ఇచ్చా తల్లో పెట్టుకోమని. నేను తెచ్చి ఇవ్వగానే నేను తెచ్చానని ప్రీతితో సీతమ్మ సిగలో పెట్టుకుంది. నాకు ఇంకొకటి కూడా అర్థమవుతోంది లక్ష్మణ, ఈ పువ్వులు తొందరగా వాడిపోయే స్వభావం ఉన్న పువ్వులు. కొన్ని కొన్ని పువ్వులు చూడండి చాలా తొందరగా వడిపోతాయి. పువ్వుల్లో కూడా చాలా చిత్రం ఉంటుంది. కొన్ని కొన్ని పువ్వులు ఇలా ఏదో వ్యాయామం చేసేవాళ్ళు భుజాలు ఇలా వెనక కంట తిప్పినట్టు బాగా ఇలా బద్దలైపోయినట్టు విచ్చుకుంటాయి. మందార పువ్వు చూడండి ఇలా విచ్చుకుంటుంది. ఎంత విచ్చుకుంటుందో తన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అంత ముడుచుకుపోతుంది. అంత విచ్చుకోవడం అంత ముడుచుకోవడం మందార పువ్వు లక్షణం. అందుకే మందార పువ్వుని ఈశ్వరుడి దగ్గర పూజ చేస్తే భయమే వేస్తుంది మర్నాడు. ఎందుకో తెలుసా అండి? మీరు మందార పువ్వును తీసుకెళ్ళి ఇలా స్వామి పాదాల దగ్గర పెట్టారనుకోండి, అంగుష్ట మాత్ర విగ్రహాన్ని కదా పూజ చేస్తాం, బొటనవేలంత విగ్రహాలే ఉంటాయి పూజామందిరంలో. ఇది ముందు రోజు చక్కగా ఇలా గొడుగులా పడుతుంది, మర్నాడు ఏం చేస్తుందో తెలుసా, ఆ స్వామిని అలా పట్టేసుకుంటుంది. పట్టేసుకుని దాంట్లోంచి వచ్చినటువంటి కేసరములతో పుప్పుడితో కూడినటువంటి ఆ తీగతోటి పాదాలని పట్టుకుంటుంది. మీరు నిర్మాల్యమే కదా అని ఇలా తీశారనుకోండి, అది స్వామిని కూడా లాక్కొస్తుంది. నాకు అనిపిస్తుంది తన ప్రాణోత్క్రమణ సమయంలో తన శరీరం బిగిసిపోయేటప్పుడు ఇన్ని కోట్ల జన్మలెత్తానో ఏ శమం మీదో పడిపోకుండా ఈశ్వర మీ అనుగ్రహంతో మీ పాదాల దగ్గర ప్రాణం విడిచిపెడుతున్నాను అని, ఇది ఎంత గట్టిగా ఈశ్వరుణ్ణి పట్టుకుని ప్రాణం విడిచిపెట్టేసిందో, ఈశ్వరుడు ఎంత వశమైపోయాడో దీనికి, దీన్ని తీస్తే ఆయన కూడా కదిలిపోతున్నాడు అనిపిస్తుంది. ఒక్కొక్క పువ్వు అలా ఉంటుంది, ఒక్కొక్క పువ్వు తొందరగా మీరు కొద్దిగా అజాగ్రత్తగా పట్టుకుంటే గులాబీ పువ్వు రేకులన్నీ విడిచిపెట్టేస్తుంది. ఒక్కొక్క పువ్వు తొందరగా వడిలిపోతుంది, ఇలా పట్టుకున్నంతసేపు ఉండదు, వడిలిపోతాయి కొన్ని కొన్ని పువ్వులు. అలా తొందరగా వడిలిపోయేటటువంటి స్వభావం ఉన్నవి పువ్వులు ఎండలో పడి ఉంటే, కానీ మన్యే సూర్యశ్చ వాయుశ్చ నిధినీచ యశస్విని అభిరక్షంతి పుష్పాణి ప్రకుర్వంతో మమ ప్రియం. మన్యే సూర్యశ్చ వాయుశ్చ, ఈ పువ్వులు ఇంకా ఇక్కడ ఇలాగే ఉన్నాయి అంటే నేనేమనుకుంటున్నానంటే సూర్యుడు వీటిని వడిలిపోకుండా కాపాడాడు, వాయుశ్చ గాలి వీటిని దూరంగా ఎగరగొట్టకుండా గాలి రక్షించింది. నీది నీచ యశస్విని, భూమి ఏ ప్రాణి దీన్ని తినేయకుండా మట్టిలో కలిసిపోకుండా
ధూళి చేత కప్పబడకుండా భూమాత రక్షించింది. అంటే రాముడి ధర్మం రాముడికి గుర్తులు ఎలా అందజేస్తుందో మీరు చూడండి. ఈ పువ్వుల్ని ఈ ముగ్గురు కాపాడి ఉంచారు. ఎందుకో తెలుసా? ప్రకృర్వంతో మమ ప్రియం, నేను ఈ పువ్వుల్ని చూసి గుర్తుపట్టడం కోసమే ఇవి ఇలా శోభిల్లుతూ పాడవకుండా ఈ పుష్పములు అరవిరిచి ఉన్నాయి ఇంకా. కాబట్టి ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కాబట్టి, ఇవి సీతమ్మ తలలోవే కాబట్టి, తలలోని పువ్వులు కింద పడిపోయాయి కాబట్టి ఇక్కడే ఎవరో రాక్షసులు సీతమ్మని కబళించి ఉంటారు. దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ తస్తాయా రామకాంక్షిణ్యాః ప్రధానంత్యా ఇతస్తతః రాక్షసేనాను రాక్షసేనాను వృత్తాయ మైథిల్యాశ్చ పదాన్యథ. ఇక్కడ పాదముద్రల్ని చూస్తే సీతమ్మ తల్లి యొక్క పాదముద్రలు కనపడుతున్నాయి. సీతమ్మ తల్లి పాదముద్రలతో పాటు ఎవరో రాక్షసుడివి పెద్ద పెద్ద పాదముద్రలు కూడా కనపడుతున్నాయి. అంటే ఇక్కడే సీతమ్మ ఎవరో రాక్షసుడితో పెనుగులాడింది అని ఇప్పుడు పువ్వుల్ని బట్టి పాదముద్రలు, పాదముద్రల్ని బట్టి ఆ ప్రాంతాన్ని గబగబా వెతికారు. వెతికితే ససమీక్ష పరిక్రాంతం సీతాయా రాక్షసస్య చ భగ్నం ధనుశ్చ తూణీ చ వికీర్ణం బహుధా రథం సంభ్రాంత హృదయో రామః శిశంస భ్రాతరం ప్రియం పశ్య లక్ష్మణ వైదేహ్యాః శీర్ణాః కనకబిందవః భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ తప్తబిందు నికాశైశ్చ చిత్రైః క్షతజబిందుభిః అవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీధరం మన్యే లక్ష్మణ వైదేహి రాక్షసైః కామరూపిభిః భిత్వా భిత్వా విభక్తావా విభక్తావా భక్షితావా భవిష్యతి. రాముడన్నాడు, ఇదిగో ఇక్కడే సీతమ్మ తల్లి ఎవరో రాక్షసులతో పెనుగులాడింది, అందుకే నాకిక్కడ కొన్ని కొన్ని గుర్తులు కనపడుతున్నాయి. ఒక ధనస్సు విరిగిపోయి కింద పడింది, బాణముల యొక్క ములుకులు కొన్ని విరిగి కింద పడున్నాయి, రెండు అమ్ముల పొదిలు కింద పడున్నాయి, వీటితో పాటుగా సీతమ్మ తల్లి ధరించినటువంటి నగలలోని బంగారు ముక్కలు, నగలలో పొదగబడినటువంటి మణులు జారి కింద పడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడే ఎవరో సీతమ్మని భిత్వా విభక్తావా తరిమి తరిమి సీతమ్మని ఏ అవయవానికి ఆ అవయవం మూడ తీసి తినేశారనుకుంటున్నాను. అంటే ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ ప్రమాదాన్ని శంకిస్తుంది. మీరు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ప్రేమ ఎక్కడ ఉంటుందో అది ఎక్కువ ప్రమాదాన్ని శంకిస్తుంది. అందుకే తల్లి అందరికన్నా ఎక్కువగా కదిలిపోతుంది లోకంలో. పిల్లాడికి ఏమైపోలేదు కదా అంటుంది, అంటే నోటితో అమంగళాన్ని ఉచ్చరించలేక పిల్లాడికి ఏం అవదు కదా అంటుంది. చిన్న జ్వరం వచ్చిందండి అంతే పిల్లాడికి, అమ్మ 3 రోజులు ఉపవాసం చేసేస్తుంది. ఎందుకని అంటే అమ్మ ప్రేమ అటువంటిది, తను నీరసపడిపోయినా తన ప్రాణం పోయినా పర్వాలేదు పిల్లాడు బతకాలి. అందుకే లోకంలో అమ్మ ప్రేమ లాంటి ప్రేమ, అమ్మయే దైవస్వరూపం. లోకంలో పరమేశ్వరుణ్ణి చూడాలి అంటే తేలికగా చూడడానికి ఉన్నటువంటి మొట్టమొదటి స్థానం అమ్మయే.